బార్బేకీ నేషన్ వాళ్ళకి ఒక పెద్ద కంగ్రాచులేషన్స్ అనమాట. 7th అవుట్లెట్ ఇన్ హైదరాబాద్ అంటే అది మజాక్ కాదు, మనందరికి తెలిసిందే. ఇంత కాంపిటీషన్ లో స్టిల్ దట్ వాళ్ళు ఇంకా క్రేజీ కాంపిటీషన్ ఇస్తున్నారు మనందరికి. ఇందాక చెప్పినట్టే నా లైఫ్ లో నేను బార్బేకీ అనేది ఫస్ట్ విన్నది అయితే బార్బేకీ నేషన్ వల్లనే అబ్బా. ఎవ్రీడే నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఆ బార్బేకీ నేషన్ బోర్డు కనిపిస్తుండే బజార్ హిల్స్ లో ఉన్నప్పుడు. సో అదే దీనికి వెళ్ళాలి, ఏంది పేరు విచిత్రంగా ఉంది, అప్పుడు మనం బార్బేకీ ఏందో కూడా వెళ్ళదు నాకైతే ఎట్లెస్. సో పేరు విచిత్రంగా ఉంది, పేరు విచిత్రంగా ఉంది, పోదాం 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 అని చెప్పి ఒక రోజు ఇంకా తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడే ఎందుకో మాకు ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే వెళ్ళిన ప్లేస్ అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం అలా బార్బేకీ నేను తినేది అట్లా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అప్పుడు అనమాట. సో ఇట్ వాజ్ లైక్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు కానీ బర్త్డేస్ కానీ వెళ్ళినప్పుడు చాలా మెమొరబుల్ ఉండేది అనమాట. ప్రతిసారి ఏంటి వాళ్ళు సింగింగ్ చేస్తారు, పాడుతారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. సో యా వాళ్ళు పాడుతారు, డ్యాన్స్ చేస్తారు, అది మెమొరబుల్ థింగ్. ఇప్పుడు ఇంట్లో మనం డ్యాన్స్ చేసేదానికంటే అట్లా హోటల్కి వెళ్ళి మనకు తెలియన వాళ్ళు అలా స్పెషల్ అటెన్షన్ ఇస్తాం మన బర్త్డేస్ అప్పుడన్నా, స్పెషల్ మూమెంట్స్ అప్పుడన్నా, దట్స్ లైక్ అమేజింగ్. అండ్ కమింగ్ టు ద ఫుడ్, నేనైతే బేసికలీ స్పైసీ పర్సన్ అనమాట. సో ఏడే కానీ ఎక్స్ట్రా స్పైసీ అని చెప్తా ఉంటా, కానీ నాకు చెప్పాల్సిన అవసరం నాకు పడలేదు అనమాట. ఇట్స్ లైక్ దట్ స్పైసీ లైక్ క్వాలిటీగా చెప్పాల్సిన అవసరం లేదు, దాని స్పెషల్ క్వాలిటీ గురించి. ఇట్ హ్యాస్ ఆల్ ఇట్ స్టాండర్డ్స్, ఇట్ మెయింటైన్ ఆల్ ఇట్ స్టాండర్డ్స్ లైక్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అనమాట. అండ్ యా ఒకవేళ నా ఫేవరెట్ ఫుడ్ ఏదైనా అని అడిగితే ఇక్కడైతే నాకు ఎక్కువ ఇష్టమైంది అయితే సీ ఫుడ్ బేసికల్లీ. అండ్ ఇక్కడ స్పెషల్లీ బుఫే టైంలో స్టార్టర్స్ అనమాట. అందరు బుఫే అంటే కరెక్ట్గా ఒక స్టార్టర్ తినే, ఒక మెయిన్ కోర్స్ తినే, ఒక డెసర్ట్ తింటే నేనైతే మొత్తం సగంకి సగం స్టార్టర్లే తిని బతుకుతున్నాం. లైక్ ఫోటోబుల్ అయిపోతుంది దానికి అప్పటికే. అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ డెసర్ట్స్ లైక్ అమేజింగ్ పార్ట్ అనమాట. సో దిస్ ఇస్ లైక్ మై ఎక్స్పీరియన్స్ పర్సనలీ విత్ బార్బేకీ నేషన్. అండ్ థ్యాంక్ యూ, యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఓవర్ హియర్ టు అటెండ్ దిస్ థింగ్. I really feel so privileged anamata and so proud as well, because at time I used to feel like abhi sirf 600 days sabko khane ka hai, that's when barbecue nation and me being over here today to for an opening is like amazing for me. And thank you so much. Thank you.